చేజారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. కాలేజ్ అయ్యాక మనకు మిగిలేవి బరువులు బాధ్యతలు, పెళ్ళాం పిల్లలు, కష్టాలు కన్నీళ్లు, అంటే మనకు మిగిలేమంటే. అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేయడం చాలా అవసరంరా. ఇంటికి తాళం వేసి నీ దగ్గర ఉంచుకో, నీ ఊరిని వెంటనే వచ్చేస్తాను. ఒరే రాంబాబు, ఏమిట్రా నీ మొండితనం? నీ పెళ్లి జరగక తప్పదురా, ఎందుకని అడగవే? ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలు అని ఒకటే గొడవ చేసేస్తున్నాడురా. ఏమిటి నాన్న, ఇదేమన్నా సినిమానా నాటకమా? తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి? అది కాదురా, నీకు పెళ్లిడి వచ్చింది, మేము ఒక మంచి సంబంధం చూశాం. ఎవరైనా అడగవే? నేను అడగను. అడగవా? ఎవరైనా నాకు అనవసరం, మీరు చూస్ చేసే సంబంధం నేను చేసుకోను. మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా? నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెధవ కబుర్లు చెప్పకు. ఎందుకని అడగవే? ఇదేమన్నా డ్రామానా సినిమానా ప్రేమించి డ్యూయట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి? నాన్న, మీరేమన్నా సరే ప్రేమలో ఉన్న గొప్పతనం, ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు పైత్యం బాగా ముదిరిపోయిందిరా, ఎందుకని అడగవే? పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండడానికి ఏర్పాట్లు చేశాను గనక. చూడు, ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావు, మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా, ఎందుకని అడగవే? నేను కొట్టలేను గనక. మీరు కొట్టించినా సరే చంపించినా సరే ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం, నా జీవిత లక్ష్యం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా, నిన్నెవడు ఏమీ చేయలేడు, నీ ఇష్టం వచ్చినట్టే. కానీ ఒక్క విషయం, ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు, ఎందుకని అడగవే? అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగాలేదు, 2-3 నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొక్కలే వేస్తావో నాకు అనవసరం, 1 నెల టైం ఇస్తున్నాను. ప్రేమించడానికి 1 నెల టైమా?
ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న నాకు అవసరం రా నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే సరే లేకపోతే ఏం జరుగుతుందో అడగమే మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళొంచి నీకు పెళ్లి జరిపిస్తాం అంతే ఆ సరే ఒక్క నెలలోనే ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను అసలు ఒక నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా నీ రోజుల్లో కాతాతయ్యా ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించేడు మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం రాత్రి సంసారం చేయడం మన్నారు పొద్దున్నే విడాకులు ఇచ్చేసుకోవడం అది కాదురా దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీడి తిరకాసు ఏమిట్రా ఏది ఏమైనా సరే ఒరే ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి ఈలోగా రాంబాబు ఏ తలక మాసిందన్నో ప్రేమించి పెళ్ళాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది రాంబాబు నేను నీతో పట్నం వస్తున్నానయ్యా ఏమిటి హనుమంత్ తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి పెళ్లిరావేంటి ఏం లేదు పట్నంలో పాత బాగీల బాపుతో కోర్టు పనులు ఉన్నాయి అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీ విసురుతానని తాతయ్య శపథం చేశాడు అని చేత నెలనాలు నీ గదిలోనే ఉండి వాటి సంగతి తెలుసు మరీ వస్తాను సరే పదా నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పనురా రాంబాబు ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు మొగుడు పోయిన వాళ్ళు ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు చాలా ఊరుకోండి దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా చేయం కాదు ఏమిటా రాంబాబు తీరిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏం లేదండి ఈయనెవరు హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి ఓనర్ నమస్కారం మీ అమ్మాయ బొమ్మలా ఉంది సంబంధాలు ఏం చూడట్లా ఏమిటా మతిలో రావుడు అది ఎవరు ఉన్నావు ఆవిడ ఏమిటి శ్రీమతి గారా మరీ చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నా పాపం ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి కనిపిస్తావే కనిపిస్తావు అసలు అందరికీ కనిపించేట్టు నేను చెప్పడం నా తప్పు పదా మా తమ్ముడు రానండి చెప్తాను రే హనుమంతు బుద్ధి లేదు వాళ్ళు తండ్రి కూతుర్లో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు బాగుంది రే నాకేం తెలుసు కూతురు ఏమో అనుకుని నీ వన్ మంత్ ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా ప్రేమ సెటప్ చేస్తాడట ప్రేమ సెటప్ ఏమిటి ఏదో ప్రేమ అంటున్నారు నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు ఎవరు ప్రేమ ఎవరి మీద ప్రేమ ఎలాంటి ప్రేమ చెప్పండి మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి పిహెచ్డి కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నావండి బాగా పండిపోయాడు రేపో మాపో రాలిపోతాడు ఏమిటా మన మారుతీరావు గురించి మర్చిపోయాం మనం రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి తను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు వన్ మంత్ అమ్మాయిని ప్రేమించగలుగుతావు నిజంగా నేను అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలి నాకు నువ్వే దారి చూపించాలి ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా ముందు 50 కొట్టు కూర్చో మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ప్రాణాలన్నీ కళ్ళల్లోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి ఆ పిల్లవక్క ఆ పిల్లవక్క తర్వాత మళ్ళీ వచ్చావు ఆరాధనగా చూడాలి ముందుగా ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చిన్న నవ్వు విసరాలి పెద్ద నవ్వు నవ్వు తెప్పించాడనుకునే ప్రమాదం ఉంది ఇప్పుడు నవ్వు నిరాశ పడకూడదు ఈసారి కాకపోతే ఇంకోసారి అని అవుతుంది ట్రై యువర్ లక్ కమాన్ కమాన్ ఆ అమ్మాయి నీకు ఎక్కడ కనిపించినా నవ్వుతూనే ఉండాలి ఏదో ఒక రోజున రిప్లై నవ్వు నవ్వుతుంది దాంతో నీ పంట పండినట్టే కలుపు పని
టైం ఏంటండి తెలియకుండా అడుగుతున్నారా అది తెలియంది అడగండి చెప్తాను మీ పేరు శాంతి బ్యూటిఫుల్ ఏది పేరా నేనా రెండు బస్రాడనికి లేట్ అవ్వచ్చు నేను వెళ్తానండి ఒకరే వెళ్తారా ఏ మీరు వస్తారా చెప్పుత్రిగా లేండి ఏమండి మీ అడ్రస్ వస్తానండి బై బై असल प्रेम विषय में अवसर अदी चुड़ बस स्टाप अबाई नैने बस स्टाप अबाई पेर रांबाबू शांत इष्ट अम्मा प्रेम प्रेम बाबू गंट प्रेमस्वा नईट प्रेमस्वा गंटल प्रेम कंगार पड़क नीचे चूड़म्मा अदी विषय असल विषय रेप इदे वेट की इकड़कोस्ते सैकिल मीद सालार्जंग म्यूजियम के आर्वा नेहरू जुलाजिकल पार्क के आर्वा असल वेरी गुड आवाली आलूमानी कंगार पड़ा ईद निषाल कृतम कल अब सैटअप रेपर को फटाफटे बाने सैटअप मा दर डबुल दरिद्र सलहा अला दरिद्र सलह का ए ग्रेड सलह ए ग्रेडा गड़ गुड ग्रेडा बस स्टाप वंटर अम्मा चूसी फावाली सलह आयना अला फाइते आ पि गंट प्रेमस्वा नईट प्रेमस्वा वारोल प्रेमस्वा प्रेमस्वा मोदी अभी लव तो बिजनेस चाल जाग्रत चूड़ रांबाबू को प्लान अपसैट इला बेंगड़पया नो पंच नी कॉलेजी गेट दग्गरे काशी नीकु नच्चिन अम्मायिनि फालो अयिपो दट्स ऑल गुरु निन्नु कादु ई ऐडिया बेटर गा उंदी ऐडिया बागुंदे ओ यस ओकेना पर्फेक्ट ओ 50 कोट्टु ई बोडी सलहाकि 50 अट 50 तेलुसुदा नुव्वु पद ने चेप्तानु पद अलागे एवडिकि उचित सलहालु इव्वकूडदु अंदुलोनु मुख्यंगा प्रेम विषयंलो अर्जंट लव दिपे मैं हलो रोजा गोजा फेस अंदम अम्मा पेर तो पीलचना बाने तपूर हलो वेरे तपूर मिम्मल रोजू आनंदे ऐंगल चूस्ट निजी सरदा तो कलक्षेपम चेयरना तो कल शिकार के एनो सारूटाबारेटने अलादृष्ट दार
నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది, అడగమంటారా? ఆ అడగండి. జారకపోయినా మీ ఆడవాళ్ళు అస్తమానం బయట సర్దుకుంటారు, ఎందుకండి? చెప్పండి. నా ఉద్దేశం మా మగవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని. అడుగుతున్నా అడుగుతూనే ఉన్నాను, మీరు సర్దుకుంటున్నారు. సరే, మీరేమి అనుకోకపోతే నాతో రిక్వెస్ట్ అండి. ఏంటండి? రేపు సాయంత్రం నాతో కలిసి మీరు పిక్చర్ కి రావాలి. అక్కడి నుంచి పార్క్ కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి హోటల్ కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి తన గదిలోకి అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఆ గదిలోనే ఏదో కళ్ళంతు జరిగిపోయిందమ్మా. ఆ తర్వాత వాడు లేకుండా బిందితో చెరువు కట్టింది. ఆఖరికి అక్కడ బిందె కనిపించింది, కానీ నా చెల్లెలు కనిపించలేదమ్మా, కనిపించలేదు. కావాలంటే మా ఇంటికి వచ్చి ఆ బిందెను అడగమ్మా, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా నలుగురు నా టైపు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని అడుగు. చూడమ్మా, నీకే కనుక నాలాంటి అన్నయ్య ఉన్నట్టయితే అతనికి అన్యాయం చేయకమ్మా. కొత్త జాగ్రత్త అమ్మా. హలో రోజా, నన్ను చూడలేదా? చూడాల్సిన అవసరం లేదు. అదేంటి రోజా? రోజా లేదు, పూజ లేదు. అచ్చరే, నేను సాయంత్రం సినిమాకి వస్తానన్నా, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? నీ నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. ముందు సినిమా, తర్వాత పార్కు, ఆ పైన పార్టీ, తర్వాత రూమ్కు పిలుపు. ఆ నెక్స్ట్ ని సరదా తీసుకుని అన్యాయం చేయడం, అది కానీ నిలవటం. అలాంటి హ్యాబిట్స్ నాకేం లేవు రోజా, నేను నెంబర్ వన్ బుద్ధిమంతుని అని నమ్మించాలనుకోకు. ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడుకుని నీ మమ్మీ చూస్తే నీ పాప. రోజా నా మాట విను, రోజా ప్లీజ్ నా మాట విను రోజా. నిన్న బానే ఉంది, హఠాత్తుగా మార్పేమిటి? అర్జెంట్ ప్రేమకు వస్తే ఇలా పెట్టుకుంటుంది ఏంటప్పా? కర్మ.